Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కి జై కొడుతున్న తమిళ వాసులు. తమిళనాడులోని మదురై జిల్లాలో కోలీవుడ్ నటుడు విజయ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అతడి బ్యానర్లను పెట్టారు ఫ్యాన్స్. అందులో కొన్ని చోట్ల విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు తమ కోరికను బయటపెట్టారు. అసలు విజయ్కి సీఎం జగన్కి సంబంధం ఏంటి? వివరాల్లోకి వెళితే తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ కలిగిన నటుడు విజయ్. విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన తండ్రి సీనియర్ దర్శకులు ఎస్ఏ చంద్రశేఖర్తో పాటు అభిమానులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను దుయ్యబడుతూ 2018లో ఆయన నటించిన సర్కార్ అనే చిత్రం రాజకీయ వర్గాల్లో కలకలానికి దారితీసింది. తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర సీఎం జగన్లా ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వాన్ని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లా అవినీతిరహిత పాలనను, కేరళ సీఎం పినరయి విజయన్లా నిజాయితీతో ప్రభుత్వ పాలన చేయడానికి రావాలంటూ అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే గతంలోనూ విజయ్, జగన్ను కలిసి ఉన్న పోస్టర్లు తమిళనాట వైరల్గా మారాయి. ఆ వైపు జగన్, ఈ వైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్యలో విజయ్ ఉన్న ఫోటోలను పెట్టిన అభిమానులు అతడు రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కుంభకోణంలో విజయ్, మక్కల్, ఇయక్కం తరఫున అతికించిన ఈ పోస్టర్లను రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న సర్కార్ అనే నినాదాన్ని సైతం ఆ పోస్టర్లు పొందుపరిచారు. మధురైలోనూ ఇలాంటి పోస్టర్లు వెలిశాయి.